మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఏదీ పెండింగ్ పెట్టకూడదు. ఎప్పటికప్పుడు సమస్యల్ని సాల్వ్ చేసేసుకోవాలి. తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. నెరవేర్చలేని ప్రామిస్లు అస్సలు చేయకూడదు. ఇలా మానసికంగా ఇబ్బంది కలిగే అంశాల్లో ఇరుక్కోకుండా చూసుకోవాలి. తద్వారా మెంటల్ హెల్త్ ఉంటుంది, ఫలితంగా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెప్తున్నారు. రోజంతా ఏవో ఒక చిన్న చిన్న పనులు చేస్తూనే ఉండాలి. నడవడం, మెట్లెక్కి దిగడం, వస్తువుల్ని అటు ఇటు చేర్చడం, పాత్రలు తోమడం, వంట చేయడం, బట్టలు ఉతుక్కోవడం, ఇంటిని శుభ్రం చేసుకోవడం, ఆఫీస్లో అలా కాసేపు తిరగడం, ఇలాంటివి చేస్తూ ఉండాలి. మొత్తం బాడీ అంతా పనిచేసేలా పనులు వ్యాయామాలు చేయాలి. తద్వారా క్యాలరీలు కరిగి గుండె బాగా పనిచేస్తుంది, ఊపిరి బాగా తీసుకోగలరు. రాత్రి చందమామ వచ్చినప్పుడు పడుకోవాలని, తెల్లారి సూర్యుడు వచ్చినప్పుడే లేవాలని నిపుణులు చెప్తున్నారు. తద్వారా శరీరంలో అన్ని అవయవాలకు పూర్తి విశ్రాంతి లభించి బాగా పనిచేస్తాయని, డయాబెటీస్ సహా చాలా రోగాలు రావని చెప్తున్నారు. రోజు 6 నుంచి 8 గంటలు పడుకోమంటున్నారు. ప్రయత్నించి చూడండి. వారమంతా పనిచేసేయకుండా కనీసం వారానికి ఒకరోజైనా అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. వేరే ప్రాంతాలకు వెళ్లడం వల్ల ఆ వారమంతా ఒత్తిడి తగ్గి మనశ్శాంతి ఉంటుందని అంటున్నారు. కొత్త ప్రదేశాలకు వెళ్లడం వల్ల కొత్త విషయాలు తెలుస్తాయని అంటున్నారు నిపుణులు. లోకల్ వార్తల వీడియోల కోసం పబ్లిక్ వైబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.